చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అవినీతి రహిత పాలన అందిస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి తన్నపల్లిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రగిరిలో చెవిరెడ్డి కుటుంబం అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ఇసుక గ్రావెల్ అక్రమ దందాతో పాటు నియోజకవర్గ పరిధిలో ఎవరైనా అపార్ట్మెంట్లు ఇల్లు నిర్మాణం చేపట్టాలన్నా ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాల్సిందేనని ప్రజల్ని వేధించడం దారుణమని అన్నారు. చంద్రగిరిలో బ్రిటిష్ కాలం నాటి పాలన సాగుతోందని, టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజాపాలన అందిస్తానని అన్నారు. అలాగే గ్రామాలలో నెలకొన్న రోడ్లు డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తానని, ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ టీడీపీ అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటి స్థలాలు లేదని కూడా బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా, లేదా అపార్ట్మెంట్ కట్టుకోవాలన్నా కూడా తుడాకి ముడుపులు చెల్లించాలి. ఆ ముడుపులు అక్కడ పోయి అధికారులు అడిగితే మాకు కాదు ఈ డబ్బు, ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డికి పోతుంది అని చెప్పడం జరిగింది. ముందు చెప్పారు, ఇప్పుడే రెండు మూడు అపార్ట్మెంట్ దగ్గర కూడా విజిట్ చేస్తే వాళ్ళు అదే సమస్య చెప్పారు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే తుడా కానీ ఎక్కడున్నా కానీ ఎమ్మెల్యే ట్యాక్స్ అనేది ఉండదు, ప్రజా ట్యాక్స్ ఉంటుంది. ప్రజా ట్యాక్స్ అంటే ఎవరు ఇంటి పన్ను వాళ్ళు గవర్నమెంట్ కట్టే విధంగా మేము పోతాం. ఈ భాస్కర్ రెడ్డి చేసే అవినీతిని పోవాలన్నా భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి అంటే, భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు అంటే ఇసుక దందా ఉండొచ్చు, ఇటుకరాయి దందా ఉండొచ్చు, గుళ్ళ దందా ఉండొచ్చు, ఏది ఉన్నా ఏది పోవాలన్నా ఎర్రమట్టి ఏది పోవాలన్నా వాళ్ళ కుటుంబం రేపు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్న అందరిని ఓడించాలి. ఓడిస్తేనే మన చంద్రగిరి నియోజకవర్గం ఆ రోజు బ్రిటిష్ గారి బ్రిటిష్ పాలన ఏ విధంగా మనం బాధపడ్డామో ఆ విధంగా ఈరోజు చెవిరెడ్డి కుటుంబ పాలన బాధపడుతున్నాం. పోవాలంటే చంద్రగిరి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించాలని కూడా కోరుకుంటూ